నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసినేని వ్యాఖ్యలతో కళ్ళు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి మెరుపు దాడులు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్ బస్ల సీజ్ రాష్ట్రంలో భూదందాలు విచ్చలవిడిగా పెరిగాయి ఎంఎల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఈ నెల 19 నుండి 25 వరకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మూడేళ్లలో టీడీపీ చేసింది శూన్యం రాష్ట్రంలో జరుగుతున్న భూదందాపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఇక వివరాలు చూస్తే భూ కుంభకోణంలో కూరుకుపోయిన ఎంఎల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు టీడీపీ పాలనలో భూ దోపిడీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు విశాఖపట్నంలో భూదందాను సీఎం నిర్ధారించారని చెప్పారు హనుమానపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమాలు అడ్డగోలుగా పెరిగాయని చెప్పారు ప్రతి దందా కుంభకోణం వెనుక టీడీపీ నేతలు సూత్రధారులుగా ఉన్నారని ఆరోపించారు సిట్టింగ్ జడ్జితో భూదందాలపై విచారణ సాగించాలని కోరారు సిట్ విచారణ చేస్తే అన్ని భాగోతాలు బయటకు వస్తాయన్నారు దోషులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు చంచల్గూడ జైల్లో దీపక్ రెడ్డి ఉన్నట్లు తెలియదని ప్రశ్నించారు తక్షణమే రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాలపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు మూడేళ్ల కాలంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సు ఎందుకు అమలు చేయలేదు ఆ సిఫార్సులో ఒకానొక ముఖ్యమైన సిఫార్సు ఏమంటే పంటకు మద్దతు ధరలు నిర్ణయించే సమయంలో ఉత్పత్తి ఖర్చుకి మరో 50% జోడించి కనీస మద్దతు ధర నిర్ణయించాలి మరి ఆ పని మీరు ఎందుకు చేయలే అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా తమిళనాడులో మధ్యప్రదేశ్లో అదేవిధంగా పంజాబ్లో మహారాష్ట్రలో రాజస్థాన్లో చివరికి గిట్టుబాటు ధరల కొరకు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఇవాళ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు నిజంగా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి ఉంటే రైతుల రుణాలు మాఫీ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు మధ్యప్రదేశ్లో కాల్పులు జరిపారు 5 మంది రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు అదేవిధంగా ఇవాళ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి మహారాష్ట్రలో ఒక రైతు నా శవానికి ఖననం చేయొద్దండి ముఖ్యమంత్రి గారు ఈ రుణాల మాఫీపైన నిర్ణయం చేసే వరకు నా శవాన్ని అట్లే పెట్టండి అని కూడా వారు ఉత్తరాలు రాసి చనిపోతూ ఉన్నారంటే ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగమంతా కూడా తీవ్రమైన ఆందోళన చెప్తూ ఉంది ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఖరీఫ్ సీజన్ వస్తూ ఉంది చంద్రబాబు మసి పూసి మారేడుకాయ చేస్తూ ఉన్నాడు ఆక్వాలో వచ్చే ఆదాయాన్ని కూడా వ్యాపార రంగంలో కలిపి దాన్ని లెక్కగట్టి బ్రహ్మాండమైన వృద్ధి రేటు ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ రాయలసీమ 4 జిల్లాల్లో ప్రకాశం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో తీవ్రమైన కరువు ఏర్పడి 300 పైచిలుకు మండలాల్లో రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడు ఇవాళ పేద ప్రజలు వ్యాపార కూలీలందరూ కూడా పొట్టచేత పట్టుకొని వలసలు పోతే దాని గురించి మాట్లాడు అదేవిధంగా పశువులు కబేళాలకు అమ్ముకుంటే ఇవాళ చివరికి ఏరువాక చేయడానికి కూడా ట్రాక్టర్లతో చేస్తూ ఉన్నారంటే పశువులు లేవు ఎక్కడ పశువులని కూడా అమ్ముకున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడకుండా ఇవాళ 1.5 కోట్ల ఎకరాల్లో మన రాష్ట్రంలో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉంది మెజారిటీ రైతుల దగ్గర ఇవాళ విత్తనాలు లేవు ఎరువులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు మరి ఏ రకంగా వాళ్ళందరూ కూడా ఈ ఖరీఫ్ సాగు చేస్తారు ఎంపీ కేసినేని వ్యాఖ్యలతో రాష్ట్ర రవాణా శాఖ కళ్ళు తెరిచింది రవాణా శాఖ అధికారులు ఆకమేఘాల మీద రహదారులపైకి వచ్చి తనిఖీలు చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బస్సులను సీజ్ చేశారు జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో చేసిన దాడుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు కప్పి ఏళ్ల తరబడి రవాణా శాఖలో అక్రమాలు జరుగుతున్న వైనాన్ని విజయవాడ ఎంపీ కేసినేని నాని బయటపెట్టారు
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఆల్ ఇండియా పర్మిట్ పేరిట స్లీపర్ సర్వీసులతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎంపీ లేఖతో కళ్ళు తెరిచిన ఆ రాష్ట్రం 2400 బస్సులను రద్దు చేసింది. ఇదే విషయాన్ని కేసినేని నాని తెగేసి చెప్పారు. ఏపీలో కూడా ఇదే తంతు జరుగుతుందని ప్రశ్నిస్తే ఎంపీని దోషిగా నిలబెట్టారు. మరి ఇప్పుడేం చెప్తారంటూ కేసినేని సవాల్ విసిరారు. సీఎం చంద్రబాబుతో సహా రవాణా శాఖ అధికారులు జరిగిన తప్పును గుర్తించి మెరుపుదాడులు చేయాల్సిందేనని అక్రమ సర్వీసులను అరికట్టాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి బెంజ్ సర్కిల్, గరికపాడు, పొట్టిపాడు తదితర చెక్పోస్టుల వద్ద బయటాయించిన రవాణా శాఖ అధికారులు అక్రమ సర్వీసులు నిర్వహిస్తున్న బస్సులను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బస్సులు ఇలా తిరుగుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ నష్టాల బాట పట్టడానికి, ప్రభుత్వ ఆదాయానికి గండి పట్టడానికి కారణం ఇలాంటి బస్సులేనని నిగ్గు తేలింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 19 నుండి 25 వరకు తోఫా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలకు రంజాన్ పండుగ సరుకులు అందజేస్తామన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పండుగలను ఘనంగా జరుపుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అన్ని పండుగలకు కానుకలు అందజేస్తుందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా దీక్షలు బోని చేసుకునే రంజాన్ పండుగకు తోఫా అందజేస్తున్నామన్నారు. గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టంగా నాణ్యమైన సరుకులను ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల పంచదార, సేమియా, నెయ్యి ప్యాకెట్లను బ్యాగులో వేసి అందజేయనున్నారు. తూనికల్లో వస్తున్న వ్యత్యాసాలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రంజాన్ తోఫా సరుకుల నాణ్యతలో తేడా వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తోఫా సరుకులను తీసుకోవాలని సూచించారు. తోకాలు తగ్గుతున్నాయి అనేటువంటి ఆరోపణ రావడానికి వీల్లేదు. ఎక్కడైనా డీలర్ల నుంచి కార్డు హోల్డర్కు తక్కువ వస్తుంటే చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చిలకలూరుపేటలో కూడా ఎక్కడ తక్కువ వచ్చిందని వేశారు, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వచ్చే అవకాశం లేదు. డీలర్కి రెస్పాన్సిబిలిటీ పెట్టాం. డీలరు దగ్గరుండి సరి అయిన తూకం తీసుకునే బాధ్యత డీలర్కే పెట్టాం. డీలర్ నుంచి కార్డు హోల్డర్కి ఎక్కడైనా తక్కువ వస్తే డీలర్ని రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం. రెండవది, రంజాన్ తోఫాలో కూడా ఎక్కడైనా నాణ్యత లేని సరుకులు గనక, ఎందుకంటే మార్కెట్ కన్నా తక్కువ వేశారు టెండర్స్ అందరూ కూడా, నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తే బ్లాక్ లిస్ట్ పెడతాము. నాణ్యత లేని సరుకులను పక్కన పెట్టి క్వాలిటీ సరుకులు ఇచ్చి ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం. అప్పటి వరకు పేమెంట్ కూడా ఇవ్వం. పూర్తిగా సంతృప్తి రావాలి. రంజాన్ తోఫా ముస్లిం మైనారిటీ సోదరులు నాణ్యమైన సరుకులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు ఇచ్చారు అనేటువంటి మాట ఉండాలి తప్ప, నాణ్యత లేని సరుకులు లేకపోతే హడావుడిగా మాకు ఇచ్చారు, క్వాలిటీ లేదు, స్మెల్ వస్తుంది, సెకండ్ హ్యాండ్ ఉందనేటువంటిది ఎక్కడ వచ్చినా మా దృష్టికి వాళ్ళ పేమెంట్ ఆపుతాము, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతాము. అప్పటికప్పుడు బయట మార్కెట్లో కొనుగోలు చేసి ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ 3 ఏళ్ల పాలన అవినీతిమయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రాజేశ్వరరావు విమర్శించారు. రైతు సమస్యలను పెడచెవిన పెట్టి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. భూదందాలకు పాల్పడ్డ మంత్రులను, ప్రజాప్రతినిధులను కాపాడే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మీసాల రాజేశ్వరరావు తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. 3 ఏళ్లలో ఆ పార్టీ సాధించింది శూన్యమని విమర్శించారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడి పంటలు సరిగా పండక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం గిట్టుబాటు ధరను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రైతుల భూములను ప్రభుత్వం లాక్కుని విదేశీ కంపెనీలకు కట్టబెడుతుందని వ్యాపోయారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలిగే విధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, ప్రజాప్రతినిధులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కరువైందని వాపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో కాల్పులు జరగడం, గుజరాత్లో కూడా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడటం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా
కరు ప్రాంతాలను ముందస్తు చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు సుప్రీం కోర్టు రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరిచిన వాటిలో ఆంధ్రప్రదేశ్ గడ ఉంది ఎక్కడగడ కరు నివారణకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం రైతులు పండించినటువంటి పంటకి నష్టం జరగడం రైతుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి రుజువు చేసింది ఇరిగేషన్ పేరుతో మంత్రి గారు కోట్లాది రూపాయలు దేవినేని ఉమా గారు ఖర్చు పెట్టాడు ఇది మేం చెప్పడం కాదు కాగు నివేదిక గడ తప్పు పడడం జరిగింది అవినీతిమయంగా తెలుగుదేశం ప్రభుత్వం మూడేళ్ల పాలన కొనసాగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని విదేశీ పెట్టుబడిదారులకి కట్టబెట్టడం సదావత్తి భూములు ఆయన కనుసన్నుల్లోనే మద్రాసుకు సంబంధించినటువంటి భూముల్ని తెలుగుదేశం నేతలు తక్కువ ధరకి కొనుక్కోవటం ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇటీవల పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో విశాఖ జోన్గా తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి పిసిసి తరపున మేము చెప్పడం జరుగుతుంది. బుల్టన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. ఇన్నో గేట్స్ టెక్నాలజీస్, మంచి ఉద్యోగం మీ ఆశయమా? ఉన్నతమైన భవిష్యత్తు మీ లక్ష్యమా? మీ లక్ష్యానికి మేం చేయూతనిస్తాం, మీ కలలను మేం నిజం చేస్తాం. ఇన్నో గేట్స్ టెక్నాలజీస్ ఈస్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. అవర్ ట్రైనింగ్ ఈస్ బేస్డ్ ఆన్ కంపెనీస్ రిక్వైర్మెంట్ అండ్ వి ఆఫర్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్, జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్. Courses offered: C with data structures, Core Java, Advanced Java, Oracle Apps, PL SQL. Advanced courses: Digital Marketing, Data Visualization, Big Data, SEO, Soft Skills, Quant and Reasoning. Course complete aina students ku pramukha companylalo interview opportunities kalpinchabadanu. 100% placement assistance. 10th mariyu inter vidyarthulaku computer courses kalavu. Invest your time in right place for better future. InnoGeeks Technologies, HRT Plaza, 2nd floor, Nara Chandrababu Naidu Colony, Ben Circle, Vijayawada. Phone 0866-2492-555. మా వెబ్సైట్ www.innogeeks.com. Back to news. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదని రెడ్ క్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్ మోహన్ అన్నారు. జోయల్ లికాస్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన పర్యవేక్షించారు. రక్తదానం చేయటం కారణంగా అనేక మందిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన సూచించారు. బందూరు రోడ్లోని జోయల్ లికాస్ నందు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న జనాభా సంఖ్యలో 50% మంది రక్తదానానికి అర్హులు అన్నారు. అయితే 1000 మందిలో 4 కూడా రక్తదానం చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది రక్తం దొరకక మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా రక్తదానం చేయటం కారణంగా కొన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మనిషి తనను కాపాడుకోవచ్చని తెలిపారు. దినోత్సవం సందర్భంగా జాయ్ లుకాస్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ కృష్ణ వారిని ఆహ్వానించినందుకు రెడ్ క్రాస్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ రక్తదాతల దినోత్సవం మనం జూన్ 14 నాడే ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఈరోజు ఈ మన రక్తంలో ఉన్న ఏబి గ్రూపులు, అలాగే నెగిటివ్ గ్రూప్స్, అలాగే క్రాస్ మ్యాచింగ్ పద్ధతులని కనిపెట్టిన కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే వ్యక్తి యొక్క జన్మదినం జూన్ 14. కాబట్టి ఆ మహనీయునికి నివాళిగా, ఆయన ఆత్మకు శాంతిగా, ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేసి ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎక్కువ సంఖ్యలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆ మహనీయుని ఆత్మకి నివాళులు అర్పించాలని నేను కోరుతున్నాను. షోరూమ్ జనరల్ మేనేజర్ ప్రదీప్ మాట్లాడుతూ 4 నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈరోజు జూన్ 14 వరల్డ్ లోక రక్తదాన దినం, రక్తదాన మహాదానం అలా చెప్పినారు కదా, సో దానిలో జోయాలికాస్ కూడా పార్టిసిపేట్ చేసి ఒక చేస్తున్నాను. దానికి జోయాలికాస్ సపోర్ట్ చేసి విజయవాడ ట్రాఫిక్ ఏసీ ADCP నాగరాజ సార్, దెన్ రెడ్ క్రాస్ అందరం కలిపి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఇది చూసి అందరం ఇలాంటి ఒక మంచి పని చేస్తే బాగున్నాను అలా అనుకున్నాను. ప్రముఖ రచయిత నున్నార్ నరేష్ రచించిన పుస్తకాన్ని సాహితీ ప్రియుల నడుమ ఆవిష్కరించారు. ఐలాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కవులు రచయితలు పాల్పంచుకున్నారు. పుస్తకంలో ఆరాధన, అన్వేషణ, సాహిత్యం పట్ల గౌరవం స్పష్టంగా కనిపించాయని సాహితీ ప్రియులు వ్యాఖ్యానించారు.
మహిళల గౌరవాన్ని ప్రతిబింబించేలా అనేక పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. నరేష్ గారు ఆయన చేస్తున్నటువంటి ఒక అన్వేషణ, ఒక ఆరాధన, ఒక ప్రయాణం, దాని తాలూకు ఒక సారాన్ని ఆయన అవగాహన చేసుకుని ఇప్పటికి చాలా పుస్తకాలు వచ్చాయనివి. కానీ అన్వేషణ తాలూకు ఎంతో కొంత ఒక సారము, ఒక అవగాహన ఈ పుస్తకంలో ఆయన ప్రజెంట్ చేశారు. ఈ పుస్తకంలో నిజానికి ఉన్నవి ఆయన తాలూకు సొంత అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు అయినప్పటికీ దీనికి ఒక గొప్ప సాహిత్య గౌరవం తేవటం వల్ల ఈ పుస్తకం మనందరం కూడా చదవాల్సినటువంటి అవసరం కలిగేలాగా ఆయన ఈ పుస్తకానికి అటువంటి సాహిత్య గౌరవం తీసుకొచ్చారు. మన సాహిత్య రంగంలో నున్న నరేష్ గారిది ఒక ప్రత్యేకమైన శాఖగా మనం చెప్పుకోవాలి. అంటే ప్రాచీన సాహిత్యం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రబంధ కవుల ప్రభావం, ఆ తర్వాత భావ కవుల ప్రభావం, ఇప్పుడు వర్తమానంలో పోస్ట్ మోడర్నిస్ట్ ధోరణుల యొక్క ప్రభావం, వీటన్నిటి ప్రభావంతో తనదైన ఒక కొత్త శాఖని ఆయన నిర్మించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఇదే కాకుండా ఇంతకు ముందు రాసినటువంటి అపరిచితం కానీ, తెరనామ్ ఎక్సుహార అనేటువంటి పుస్తకం కానీ, ఇవన్నీ కూడా ఒక తనదైన ఒక ప్రత్యేక ముద్రతో ఉండేటువంటి రచనలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. కూచిపూడి నాట్యరంగ ప్రవేశాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుర్గాపురం ఘంటసాల సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుమారి సాయి సుప్రజ కన్నుల విందుగా నృత్య ప్రదర్శన చేశారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాట్యాచారులు, భాగవతులు వెంకటరామ శర్మ సమక్షంలో కుమారి సాయి సుప్రజ కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేశారు. సుప్రజ నృత్యాన్ని తిలకించిన ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజాకవి అని శాసనసభ మాజీ సభ్యులు సుబ్బరాజు కొనియాడారు. హనుమంతరాయ గ్రంథాలయంలో నారాయణ రెడ్డి సంతాప సభను ఇస్కాఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. నారాయణ రెడ్డికి ఇస్కాఫ్తో విడదీయలేని అనుబంధం ఉందని సుబ్బరాజు తెలిపారు. గజల్స్ను తెలుగులోకి అనువదించిన మహనీయులని కొనియాడారు. సుప్రసిద్ధ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు జాతి గర్వించదగినటువంటి మహనీయుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటించేందుకై ఇస్కాఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకనాటి ఇస్కాఫ్తో సి నారాయణ రెడ్డి గారికి సన్నిహిత సంబంధం ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్కాఫ్తో కూడా వారికి సంబంధం ఉంది. మా ఇస్కాఫ్ ప్రతినిధివర్గ నాయకుడిగా ఆయన రెండు పర్యాయాలు సోవియట్ రష్యాని పర్యటించడం అనేటటువంటిది జరిగింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల కవి, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని భావాలతో కూడినటువంటి రచనలు ఆయన అందించడం జరిగింది. అలాగే వారి యొక్క పాటలు అనేకం సామాజిక మార్పుకు దోహదపడేటటువంటి పద్ధతిలో, ఆలోచనలు రేకెత్తించేటటువంటి పద్ధతిలో ఉన్నటువంటి అంశం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో పుట్టినప్పటికీ ఆయన చివరి వరకు ఉర్దూ చదువుకొని ఉర్దూలో ప్రావీణ్యత ఉన్నప్పటికీ గజల్స్ని తెలుగులో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, అటువంటి మహనీయుడు కోల్పోవటం అనేటటువంటిది నిజంగా తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చేసుకున్నటువంటి ఈ రోజున చాలా లోటు అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. సినీ గీతాల మాలిక సంగీత విభావరి ప్రజలను ఆకట్టుకుంది. హనుమంతరాయ గ్రంథాలయంలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, దేవికా ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చిత్రాల్లోని పాటలను గాయకులు పాడి సందడి చేశారు. ప్రముఖ గాయనీ గాయకులు దండు చంద్రశేఖరరావు, ఆదిరాల జయప్రభ, కొమ్మినేని రత్నకుమారి తదితరులు మధుర గీతాలను ఆలపించిన వారిలో ఉన్నారు. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే
జీవిత నాటకం అనుబంధం ఆత్మీయత ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం జీవిత నాటకం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసినేని వ్యాఖ్యలతో కళ్ళు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం, అర్ధరాత్రి మెరుపు దాడులు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్ బస్ల సీజ్. రాష్ట్రంలో భూదందాలు విచ్చలవిడిగా పెరిగాయి. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా, ఈ నెల 19 నుండి 25 వరకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించిన పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మూడేళ్లలో టీడీపీ చేసింది శూన్యం. రాష్ట్రంలో జరుగుతున్న భూదందాపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.